ఒంటరి కానీ బరిలోకి దిగిపోతున్నారా? జగన్తో కలిసి వెళ్ళే ప్రయత్నం లేదు. రేపే రేపే విజయవాడలో సిపిఐ సిపిఎం సభ జరగబోతా ఉంది. నేను దానికి పోతున్నాను. మేము ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పోయిన జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళిద్దరిని వీళ్ళ రెండు గ్రూపుల్ని ఓడించాల్సిన కర్తవ్యం మాకుంది, వ్యతిరేకించాల్సిందే. సిపిఐ సిపితో పాటు ఇండియా కూటమిని బలపరిచేదానికి ఎవరైతే వస్తారో వాళ్ళు కలుపుకోవాలని చెప్పేసారు మా ప్రతిపాదన. రేపు నాందిగా విజయవాడ మీటింగ్ జరగబోతుంది. ఆ తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా దీనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియా కూడా వాళ్ళే నాయకుడు నాయకుడు వాళ్ళకి ఇంకో మాకు వాళ్ళు కలిసి ఉంటుందని అనుకుంటున్నాం. తెలియదు, మీ చర్చ జరగలేదు. మీ మాటకు అడ్డు వస్తున్నాం కాదు, కానీ సిపిఐ సిపిఎం కలిసి ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం మీ మాటల్లో చెప్తున్నప్పుడు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో సిపిఐ సిపిఎం ఒక థాట్ మీద లేవు? ఆల్రెడీ కాంగ్రెస్ ఏమో సిపిఐ పక్షాన్ని ఉంది, కొత్తగూడెం టికెట్ గెలుచుకుంది. సిపిఎం ఏమో ఉమ్మడి ఒక మేనిఫెస్టో ఒకటి రూపొందించాది, ఎన్నికల్లోకి వచ్చింది. ఇక్కడ లేనటువంటి సఖ్యత ఏపీలో వస్తుందని భావించాలా? అంటే తెలంగాణలో కూడా సిపిఐ సిపిఎం కలుసుకొని మాట్లాడుకున్నాం, సీట్ల ఉడంబడి కూడా మాట్లాడుకున్నాం, సీట్ల మధ్య కూడా మా మధ్య కాంట్రవర్సీ లేదు, అన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం. సార్ట్అవుట్ చేసి జాయింట్గా పోయి కలిసి మాట్లాడదాం అన్నప్పుడు వాళ్ళు జాయింట్గా వద్దు, మీకు మీరు మాట్లాడండి, మాకు మేము మాట్లాడుకుంటాం అని చెప్పారు. సార్ మా పాటికి మేము మాట్లాడాం, వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడారు. సీట్ల సభ్యులు మేమైతే రాజీ పడ్డాం. రాజీ పడాల్సి వచ్చిందంటే ఇప్పుడు మేము వ్యతిరేకిస్తామనుకో, పోటీ చేయాలనుకో, మరి భారతదేశం మొత్తం మీదుగా ఇండియా కూటమి ఒకవైపున ఎన్డీఏ కూటమి ఒకటి ఉంది, మరి కేసీఆర్ ఎన్డీఏ కూటమికి పరోక్షంగా ఉంటున్నాడు. ఇప్పుడు మేము 5, 10, 15 సీట్లు పోటీ చేస్తామనుకో, మిగిలిన చోట మేమేం చేయాలా, ఎవరికి వేయాలి ఓట్లు, మా కేడర్ ఏమవుతారు? అందువల్ల మీరు సాధ్యం అంతవరకు కలిసే ఉందామన్న ఉద్దేశంతో చివరికి వాళ్ళు 3 అని 2 అని 1 ఇస్తే కూడా మేము తీసుకొని అడ్జస్ట్ అయినాం. ఇది పాలసీ కమిట్మెంట్. ఓకే, కేవలం సీట్ల కోసం అయితే మేము రాజీపడం, పాలసీ కమిట్మెంట్ సరే. సెంట్రల్ నుంచి ఇక్కడ దాకా ఇండియా కూడా ఉండాలని ఉద్దేశంతో అక్కడ వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబిలిటీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు నుంచి ఫ్లెక్సిబిలిటీ లేకపోయింది, వాళ్ళు కూడా దాన్ని గట్టిగా కూర్చున్నారు, అందువల్ల తెగిపోయింది. అంతేగాని పాలసీగా వ్యతిరేకించలే, పాలసీగా వ్యతిరేకించుంటే అప్పుడు మా తప్పు అయ్యేది. వాళ్ళు కానీ మేము కానీ పోలసీ ఒకటే, ట్యాక్టిఫుల్గా సీట్లు అడ్జస్ట్మెంట్స్ కానీ వాళ్ళకు కుదరలేదు, మాకు కుదిరింది. అంత మాత్రమే మా ఇద్దరు డిఫరెన్స్ ఏం కాదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా సిపిఐ సిపిఎం కలిసి మాట్లాడుకుంటాము, మాట్లాడుకొని ఆడ ఉండేవాళ్ళు ఎవరెవరు చూస్తాము. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలా వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతున్నారు, యాక్టివ్ అవుతున్న వాళ్ళు కూడా ఒక లైన్కి రావచ్చు. ఆ వచ్చినప్పుడు భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి, ఉంటాయనే తర్వాత విషయం. మేమైతే మాత్రం అటు బీజేపీని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసే వాళ్ళకి అయితే నిలబడాలి కాబట్టి మేము నిలబడుతున్నాం, కన్వెన్షన్ పెడతాం, మా ఊరే కూడా మేము చేస్తాం, మా సాధ్యం మా పోటీలు మేము చేసుకుంటాం, మా ఓటు మేము వేసుకుంటాం. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా జగన్ ఓడించాలన్న దృక్పథంతోనే ఒకవైపు తన చెల్లెలు షర్మిల ఉన్నారు, ఇప్పుడు బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీది కూడా అదే థాట్. సో అటువంటి క్రమంలో ఇటువంటి మహాకూటమి కింద ఏర్పడితే బాగుంటుంది కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ని మళ్ళీ చీల్చే ప్రయత్నం జరుగుతుంది. మహాకూటమి అంటే ఎవరితో? ఐ మీన్ ఒక కూటమిగా ఏర్పడి ఎవరితో? చంద్రబాబు. చంద్రబాబు ఆయన బీజేపీ సంఖ్యలో కూర్చున్నాక ఆయన మాత్రం ఎందుకు వస్తాడు ఇక్కడ? ఇక్కడ ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు కదండి రాజకీయాల్లో. కమ్యూనల్ పాలిటిక్స్ మేము ఎప్పుడు రాజీపడలేదు. బీజేపీ లాంటి మతోన్మత ప్రమాదకర పార్టీకి అనుకూలంగా మేము ఎప్పుడు డిసిషన్ తీసుకోకూడదు. మాకు ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా అట్లీస్ట్ పోదాం అన్న మేము ఎట్టే ఉంటాం. ఇప్పుడు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి పోకుండా ఉంటే మీరు చెప్పిన ప్రయత్నం చేసేవాళ్ళం, కానీ బీజేపీతో పోయి అంతకాగి రేపే పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకుని తమ్మలు పుచ్చుకోపోతున్నాడు. మేము ఎందుకు వెయిట్ చేయాలి వాళ్ళ కోసం? కాబట్టి మా ఉన్నంతలో మా శక్తి కొద్ది మేము ఫైట్ చేస్తాం. సార్ రేపటి రోజున ఎలక్షన్స్ ఎలా ఉండిపోతున్నాయి ఏపీలో? అంటే రిజల్ట్స్ మాదిరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని మీ మాటల్లోనే తెలుస్తోంది, ఎందుకంటే సంక్షేమం బాగానే ఉంది కానీ అభివృద్ధి విషయంలో జగన్ ఎక్కడ కూడా ఒక చొరవ తీసుకోలేదు ఆ విషయంలో అనేది. ఓవరాల్గా చెప్పాలంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి, నేను చెప్పకూడదు చెప్పాలంటే చెప్పండి పర్లేదు. చంద్రబాబు నాయుడు ఒకడే పొడి చేసి కూడా గెలుస్తాడు, ఎందుకంటే అంత వ్యతిరేకత కేసీఆర్ పైన ఎంత వ్యతిరేకత వచ్చిందో దానికన్నా రెండింటి వ్యతిరేకత జగన్ పైన ఉంది. ఆయన అనుకోవచ్చు బట్టలు కొడితే పెన్షన్ అవుతున్నాయి కానీ మాకు ఓట్లేస్తారని, గేదెకి గడ్డి పెట్టి తిండి పెట్టి సరిపోదు, నన్ను వదిలిపెట్టబోయా కొంచెం తిరిగి రావాలంటది, స్వేచ్ఛ కావాలని ఉంటుంది. అందువల్ల అట్టా ప్రజానికి కానీ కొనలేరు, పొలిటికల్ కానీ ఫేస్ చేస్తారు. డెవలప్మెంట్ ఏమన్నా చెప్పండి, ఆయన వచ్చిన డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు డబ్బులు ఖర్చు ఇంటింటికి డబ్బులు సాధిస్తే ఓవరాల్ డెవలప్మెంట్ ఏమని చెప్పండి. ఇరిగేషన్ డెవలప్మెంట్ ఉందా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందా, ఏముంది? ఇతను కొత్త ఫ్యాక్టరీస్ ఏమైనా వచ్చాయా, కొత్త ఉద్యోగాలు వచ్చాయా, దాన్ని చూస్తారు జనం. తర్వాత ఆయన ప్రవర్తన ఏంటి? ఒక మనార్కీ ప్రవర్తన,
ప్రధాని కానీ ఆయన ఎక్కడికైనా బయలుదేరితే ఆ చుట్టుపక్కల చెట్లన్నీ కొట్టేస్తానండి. ఇదేమన్నా ఇది నేను ఎక్కడ చూడలే, ఎక్కడ ప్రయాణం చేసే ముందు చెట్లు కొట్టేస్తున్నారు. అవును, పచ్చ చెట్లు నడకట్టు పరిగమాన వాళ్ళు చెప్పారన్నమాట. అంటే ఆయన కదిలితే వేయమని పోలీసులు తప్పహరా, ఏమింత ప్రజాధనం ఉండే బలం ఉండేవాడు, ఇంత ఓట్లు నేను 175 అని చెప్పేవాడు, నీకు ఇంతమంది డబ్బులకు అర్ధరాత పంచేవాడు, జనంతా మీతో ఉండాలి కదా, ఇంత అభద్రత ఎందుకు, ఇంత 1000 మంది పోలీసులు కాపురా ఎందుకు, 7 కిలోమీటర్ల కోసం హెలికాప్టర్లు పోతాడా, ఇక్కడి నుంచి 7 కిలోమీటర్లు పోవాలా, హెలికాప్టర్ ఏమన్నాడు 7 కిలోమీటర్లు పోవాలి సార్ అంటే తిరుక్కొని రా ఆ పక్క నుంచి పక్క అని తిరుక్కొచ్చాడు. దట్ ఈస్ ది గవర్నమెంట్, జనం చూస్తుండలేదు అదంతా. తర్వాత సారాయి వ్యాపారం ఏంటి, ఇసుక వ్యాపారం ఏంటి, మైన్స్ వ్యాపారం ఏంటి, అదానికి నిన్న కాకపోయినానే విశాఖపట్నం శ్రీకాకుళం బీచ్ స్టాండ్ సంబంధించి 400 కోట్ల రూపాయలు విలువైనదని టెండర్సానికి ఇచ్చేశారు. దేశం మొత్తం మీద బ్యాన్లో ఉంది, ఆ పర్టికులర్ పాయింట్ మాత్రం దాన్ని రిలాక్స్ చేయించింది సెంట్రల్ గవర్నమెంట్. రిలాక్స్ చేసిన వెంటనే ఆయన అదాని వచ్చాడు, కూర్చున్నాడు, టెండర్ వేశాడు, 3 డేస్ ఆయన పరిచి చూశారు, ఆయనకి ఇచ్చేశారు, అయిపోయింది. అంటే ఆ విధంగా ప్రజాదాన్ని దోచిపెడతా ఉంటే దానికి అర్థం కదా.